కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నవీన్ పాదయాత్ర ఏడవ రోజు జగ్గంపేట మండలంలో జన నీరాజనాల మధ్య మహిళల మంగళ హారతులతో సీతారాంపురం జే కొత్తూరు గ్రామాల్లో సాగింది. జగ్గంపేట టౌన్లోకి ప్రవేశించింది. జగ్గంపేట గ్రామ శివారులో కోకోకోల డ్రింకుల కంపెనీ వద్ద జగ్గంపేట టౌన్ టీడీపీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం అందించారు. ఈ సందర్భంగా జ్యోతి నవీన్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ రద్దు చేసి చంద్రన బీమా రద్దు చేసి రైతులకు డ్రిప్ సబ్సిడీ రద్దు చేసి బీసీలకు ఆదరణ పథకం రద్దు చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు రద్దు చేసి ఎస్సీ ఎస్టీలకు 27 పథకాలను రద్దు చేసి నిరుద్యోగ వృత్తి రద్దు చేసి అమరావతిని రాజధాని రద్దు చేసి ఇలా అనేక పథకాలు రద్దు చేసిన రద్దులు ముఖ్యమంత్రిని ప్రజలందరూ రద్దు చేయాలంటూ పాదయాత్ర ముందుకు సాగిస్తున్నానని జ్యోతి నవీన్ తెలియజేశారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ప్రజలకు ఉపయోగపడే ప్రజావేదికను కూల్చేసి పైశాచిక ఆనందం పొందాడని, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల కష్టాలు పాలు చేశాడని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి జ్యోతి నెహ్రూని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, కొత్త కొండబాబు, మంతెన నీలాద్రిరాజు, వేములకొండ జోగారావు, సాంబత్తుల చంద్రశేఖర్, గల్లా శ్రీను, గుడివాడ రాజారావు, నకిరెడ్డి సూర్యవతి, చల్లా రామ్మూర్తి, చింతల కన్నారావు, సైనపు శ్రీను, పకీరు, అడప మైనర్ కిసిరెడ్డి శ్రీను, నకిరెడ్డి శివ, అడప తాతాజీ, అడప అబ్బాయి తదితరులు పాల్గొన్నారు.